నమస్కారం, ఎస్బీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. పారిశ్రామిక ప్రాంతం విలేకరుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మహత్య మహాపాపము అనే అంశంపై మహాసదస్సు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గణబాబు మరియు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణ, యువతలో చైతన్యం తేవాలి అన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే యువతలో చైతన్యం కల్పించటమే ప్రధాన లక్ష్యంగా ముఖ్య అతిథులు కార్యక్రమాన్ని కొనసాగించారు. సత్ఫలితాలు ఇవ్వాలి. ఎవరికైతే ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఏ సెక్టార్లో ఉండొచ్చు, ఎవరు స్టూడెంట్స్ ని పరిమితం చేయక్కర్లేదు. సో అన్ని సెక్టార్స్లో ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, బిజినెస్ లో ఉన్నోళ్ళు ఉన్నారు, లేకపోతే వృత్తిరీత్యా ఉద్యోగస్తుల్లో ఉన్నారు, లేక ప్రతి ఫీల్డ్ లో కూడా ఒత్తిడి అనేటువంటిది సహజం. ఆ ఒత్తిడి ఏ రకంగా అధిగమించాలనేటువంటి దానిలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు దీన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి ఫీల్డ్ ఛాలెంజింగ్ అనేది తీసుకొని మనం ముందరకు వేస్తే డిఫరెంట్ గా ఇలాంటి టెండెన్సీస్ రావు. ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళని గుర్తించడం కూడా చాలా అవసరం. మనం ప్రకాశ్ గారు స్కూల్ హెడ్ మాస్టర్ అరుణ్ కుమార్ గారికి, పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులు గారికి, జరిగిపోయిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, మరియు విలేకరుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మహత్య మహాపాపం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషకర విషయం, గొప్ప విషయం. ఇది మనసును మనసును చేసే పని. మాకు ప్రతి వారానికి ఒక మన ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా ఇక్కడనే కాదు ఎక్కడున్నా వారానికి ఒక సూసైడ్ కేసు వస్తుంటుంది. సూసైడ్ కేసులో విలేకరులు జనరల్ ఏంటంటే ఓన్లీ న్యూస్ కిందే అడుగుతారు. కానీ నేను అర్థం చేసిన ప్రకారం మా గిరి గారు మాత్రం సూసైడ్ అయిందనే మాట వింటే అతను మనసు తెలిసిపోతుంది. ఏంటి సార్ అక్కడ సూసైడ్ అయిపోతున్నాయి, ఏంటి సార్ ఏంటి కారణం సార్ అని అక్కడ 4-5 సార్లు అతను అడిగాడు, తీసివేశారు. అయినప్పటికీ ఆత్మహత్యని ప్రేరేపించే వారిపై, అంటే భార్య వాళ్ళు అనుకోవాలి, భర్త భార్య నువ్వు చచ్చిపో చచ్చిపో నువ్వు చచ్చిపో నీకు అమ్మాయి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బాగుంది నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో మా అప్పుడు కొద్ది కట్టచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మహత్యను ప్రేరేపించడం కూడా నేరమే. ఆత్మహత్య చేసుకోవడం పాపం, ప్రేరేపించడం నేరం. కాబట్టి రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే మా స్టాటిస్టిక్స్ ప్రకారం ఆత్మహత్యలు గత 10 సంవత్సరాల క్రితం మహిళలు ఎక్కువగా చేసుకునేవారు. ఈ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులు ఈ మూడింటి వల్ల ఎక్కువగా ఆత్మహత్య జరుగుతున్నాయి. ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నేను సంపాదించుకోవచ్చు, లవ్ అంటామా? లవ్ అనేది ఏంటంటే మనకంటే మన ఎదురుని ఎక్కువ ప్రేమించడం అనేది చాలా తప్పుడు. మీటింగ్ చిన్నదైనా ఏ పనైనా చేయడానికి అంతా ప్రోత్సాహం ఉండాలి. అలాగే మరి మాకు అకామిడేషన్ కానీ మీటింగ్ జరగడానికి కానీ కాదు, మాకు ప్రోత్సహించిన సెక్టార్స్ మిర్చి గారి హృదయపూర్వక ఎందుకంటే హాస్పిటల్స్ తో ఈ టాపిక్ రిలేషన్ ఉంది, అందుకే ఇక్కడ పెట్టారు. సిస్టర్ గారు ఒప్పుకున్నారు. జీవితమే చాలా చిన్నది. 1 ఏళ్లలో మొదటి 10 ఏళ్ళు మాకేం తెలియదు, 60 ఏళ్ళ చాలా కలిగించింది. అలాగే నిన్న కాజువాడలో
చేశారు క్రియేటివిటీస్ ఏ కారణం చేతో బయటకు బుక్ చేయలేదు. ఇలా ఈ మధ్యలో 20 to 22 అసలు మరి ఎందుకు అలా చేస్తున్నారని అర్థం కాబట్టి దాని మీద ఒక అవగాహన కల్పించి ఆత్మచర్యలు అందరూ కోరుకుందని హ్యాపీగా జీవించాలని ఉద్దేశంతో మా మరి కార్యక్రమానికి మీ అందరూ ఆశిస్తున్నట్టు విజయవంతంగా నిర్వహిస్తాం మా అందరికీ అభినందనలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దయాసంగం పెద్దలందరికీ మరొకసారి మా విలేకరుల ప్రభుత్వ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సృష్టిలో విలువైన జీవితం ఏ జీవరాశికి ఏ శక్తి కానీ ఇతర విషయాలు మనిషికి దేవుడు ప్రసాదించాడు. మరి అటువంటి జీవితాన్ని మనం సరికాలంలో చిన్న చిన్న కారణాలతో జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా విన్నారు. ఈ విన్న కార్యక్రమాన్ని 10 మందికి అవగాహన కల్పించే విధంగా మీరే స్ఫూర్తిదారుగా నిలవాలి. మరి ఈ కార్యక్రమంలో మేము ఈ కార్యక్రమం విన్నాం. ఈ కార్యక్రమం వల్ల కొన్ని విషయాలు తెలుసుకొని అందరికీ తెలిసేటట్టు మీ క్లాస్లో కానీ మీ చుట్టుపక్కల కానీ తల్లిదండ్రులు కానీ సమాచారం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ జాతమైనంత వరకు ఇటువంటి ఆత్మహత్య మహాపాపం అనే కార్యక్రమం నినాదం ఎంత ముఖ్యమో మీరందరూ గ్రహించి ఒక్క ప్రాణమైన ప్రతి ఒక్కరూ నిలబడడం దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా సెయింట్ జాన్స్ కాలేజ్ సిస్టర్ గారికి జాతీయ సేవా బృందం కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి గారికి మరి మాకు ప్రధాన ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ గారికి ఎంఆర్ఓ అబ్దుల్ గారికి ఎమ్మెల్యే గణబాబు గారికి సిఎం విద్యాసాగర్ గారికి నాయర్ గారికి అలాగే బౌద్ధ మరియు పీఠాధిపతి పెద్దలందరికీ మా గురుగారు చరిత్ర గారికి మరొకసారి అందరూ కోరుకున్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చూసి థ్యాంక్ యూ.